కాబట్టి ఇది కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఎదురు చూడాలి, అదే ఓర్పు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేయండి, ఏకచక్రపుర అగ్రహారానికి వెళ్ళి కాదు, దాని వలన ఇంకొక మేలు జరగాలి, పైకి అది చెప్పరాయి. కాబట్టి బ్రాహ్మణులుగా మీరు అక్కడ ఉండండి. లోకానికి ఆ పాండవులను అడ్డుపెట్టి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమండి, కనపడితే చంపేస్తామంటున్నారు కౌరవులు. వాళ్ళు చచ్చిపోయారు అనుకుని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నారని తెలిసిందనుకోండి ఊరుకుంటారా? వేటాడేస్తారు దుర్యోధనుడు. వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారని తెలిస్తేనే నేల నరుచెరుగులా గూఢచారుల్ని పంపించాడు. పసిగట్టండి పసిగట్టండి అని. వాళ్ళ అదృష్టం బాగుండి, వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఏడాది కాలం చెల్లిపోయింది, ఆపదలు వచ్చిన అగ్నిహోత్రంలోంచి బయటపడి ఎవరున్నారు అడవిలో? ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు, పిల్లలు, తల్లి. ఈ ఆరుగురు సమయాసమయములను చూడకుండా వెళ్ళిపోతే యుద్ధానికి, మళ్ళీ ఇంకో ఆపద రూపంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఆపదలు, ఎంతమంది కనురెప్పలా కాయగలరు? వీటికి శాశ్వత పరిష్కారం వీళ్ల వేపుకి కన్నెత్తి చూడలేని స్థితి వీళ్ళకి కలగడమే. కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి. అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశకాలాదుల ఎందు కలిసి రావాలి. కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి. ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి. అది మనం అవుదలు దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి, కానీ లేనివాడికి చెప్పి ప్రయోజనం ఉండదు. అది ఉన్నవాళ్ళు కాబట్టి విదురుడు రక్షించాడు, అది ఉన్నవాళ్ళు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏకచక్రపురానికి మనం వెడదాం, కొంతకాలం ఇక్కడ ఉండి అని నిర్ణయం చేసుకున్నారు. ఈలోగా హిడింబ గర్భవతి అయి ఆమెకి కొంతకాలం అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. నరవరుడైన భీము వలనం ప్రభవించ హిడింబకున్ సుతుండురుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకు నిభ కర్ణములున్ వికృతాక్షులున్ పయోధరవరవర్ణమున్ వికట దారుణ దంష్ట్రలను ఒప్పుచుండగన్. ఆ ఘటోత్కచుడు పుట్టినప్పుడు పుడుతూనే ఆయన పేరు ఘటోత్కచుడు. ఎవరు పెట్టారు అంటే తల్లి అంది. ఏమిటండి ఇలా ఉన్నాడు వీడు ఘటోత్కచుళ్ళగా అంది. ఘటోత్కచుళ్ళగా అంటే కుండ ఎలా ఉంటుందో అటువంటి తల, అంటే వెంట్రుకలు లేని తల. కాబట్టి గుండ్రంగా గుండు చేసేసినట్టు కుండ బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన బుర్ర. రెండు, నరవరుడైన భీము వలనం ప్రభవించే హిడింబకున్ మహాబలవంతుడైనటువంటి భీమసేనుని యొక్క కుమారుడిగా పుట్టాడు. భయంకరమైనటువంటి రూపమున్నవాడు. విస్ఫురద్భయంకర వదనంబు చూసి చూడగానే భయమేసేటటువంటి ముఖం. చెవులు ఎండిపోయినటువంటి కొమ్మలు ఎలా ఉంటాయో అలా వాడిపోయిన కొమ్మల్లాంటి చెవులు. వికృతమైనటువంటి కళ్ళు. ఆ తర్వాత మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగు. దానికి తోడు ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. అంత చూడగానే జనం భయపడిపోయేటటువంటి రూపంతో పుట్టాడు ఆ పిల్లాడు. వాడు అపారమైన బలశాలి. వాడు పుడుతూనే నవయవ్వనాన్ని పొందేశాడు. వాడికి అసలు బాల్యం లేదు. వాడు నవయవ్వనాన్ని పొంది వాడికి ఎవరూ ఉపదేశం చేయకుండానే సమస్త శాస్త్రములు వచ్చేసాయి. వాడు అపార బలవంతుడు ఘటోత్కచుడు. వచ్చేసి ఆయన అన్నాడు, వచ్చి తల్లికి నమస్కారం చేశాడు, తండ్రికి నమస్కారం చేశాడు, నాయనమ్మ కుత్తిదేవికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వాడన్నాడు, నేను పిశాచములకు రాక్షసులకు అధిపతిని అవుతాను. ఆయన అలా కోరుకున్నాడు, అంటే ఉగ్రమైన మనసు ఉన్నవాడు. నేను పిశాచములకు రాక్షసులకు ప్రభువునవుతాను, ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను, నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. ఎక్కడుంటాడు అన్నది ఈ నివాస స్థానం అని ఆయన ఏం చెప్పలేదు, ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీకు ఎప్పుడైనా నాతో అవసరం పడితే నన్ను స్మరించండి, నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని కాపాడతానని పాండవులకు మాట ఇచ్చి ఆయన బయలుదేరి అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పాండవులు బయలుదేరి విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక మొదలైనటువంటి రాజ్యములను దాటుకుంటూ ఏకచక్రపురం అనేటటువంటి అగ్రహారానికి చేరుకున్నారు. అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే, ఈ ఘటోత్కచుడు ఎందుకు పుట్టినట్టు, ఎందుకు రాక్షసులకు పిశాచములకు ప్రభు అయినట్టు. ఈశ్వరుడు, నేను మీతో మనవి చేశాను కదూ, ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడో రాబోయే ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే పునాది వేస్తాడు. మహాభారతంలో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు.
ఆయనకి ఒక్కొక్క బలం పోతోంది ఈశ్వరానుగ్రహం లేక. దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వన్నాడు. సూర్యుడు చెప్పాడు, తండ్రి ఇవ్వకు, ఇంద్రుడు వచ్చాడు బ్రాహ్మణ రూపంలోని, ఇంద్రుడే అయినా చెయ్యి చాపి అడిగితే ఇచ్చేస్తాను, నాకు దానకర్ణుడని బిరుదుంది, నా ధర్మం నాది ఇస్తానంతే, కాబట్టి ఇచ్చేస్తానని ఆ కవచకుండలములను కోసేసి ఇచ్చేశాడు. ఎంత కవచకుండలాలు పట్టుకుపోయినా ఇంద్రుడికి బాధేసింది, ఇంత దానవీరత్వమా, చచ్చిపోతానేమో అని తెలిసి కూడా కవచకుండలాలు ఇచ్చేశాడా? సహజ కవచకుండలాలంటే మాటల, అందులో తండ్రి సూర్యుడు చెప్పినా వినకుండా ఇచ్చాడా అని. నువ్వు, నీకు నేను ఒక అస్త్రాన్ని ఇస్తాను, దాని పేరు శక్తి. నీవు ఎవరో ఒక్క పురుషుణ్ణి చంపచ్చు దాంతో, ఎవరైనా సరే, అభ్యంతరం లేదు. నువ్వు ఎవరిని తలుచుకుని వేస్తావో వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బతకడం అనేటటువంటి సమస్య మాత్రం లేదు, వాళ్ళు చచ్చిపోవలసింది. కాబట్టి ఇప్పుడు కర్ణుడు దాన్ని దేని ఎవరి కోసం దాచాడంటే అర్జునుడి కోసం దాచాడు. అది వేసేస్తే కురుక్షేత్రంలో అర్జునుడు పడిపోవలసిందే, ఇంకా అందులో మీకు రెండో అభిప్రాయానికి తావేం లేదు, పడిపోతాడు అర్జునుడు. అర్జునుడు పడిపోతే అయిపోయినట్టే కురుక్షేత్రం. ఇంకెవరు ఆపగలిగిన వాళ్ళు? ఆపలేరు. అలాంటి సమయంలో కురుక్షేత్రంలో ఒకనకొకప్పుడు ఏమైందంటే, ఈ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చాడు, వచ్చి చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒక రెండు రోజులు చేసిన తర్వాత ఒక స్థితిలో భీష్ముడు ఉండగానే ఏమైందంటే, అసలు ఈ ఘటోత్కచుడు ఉండగా మనం బతుకుతామా అని అనుమానం వచ్చి పారిపోయింది సైన్యం. సూర్యాస్తమయం అయింది కాబట్టి యుద్ధం ఆగింది. ఈయన మరునాడు కర్ణుడి వెంటబడ్డాడు. కర్ణుడి గుర్రాలు చంపేసి కర్ణుడి రథాన్ని పడగొట్టేస్తే కర్ణుడు యుద్ధభూమిలోంచి పారిపోయే స్థితి వచ్చింది. ఆ కర్ణుడు, అసలు ముందు నేను బతికుంటే కదా యుద్ధం, అసలు ఈ ఘటోత్కచుడు నన్ను చంపేసేటట్టున్నాడని, ఎవరో ఒక పురుషుణ్ణి చంపవచ్చు అన్నాడు కదా, ముందు తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ శక్తి అస్త్రాన్ని వేసాడు ఆ ఘటోత్కచుడి మీద. వెంటనే ఆ ఘటోత్కచుడు ఆకాశంలోంచి నేల మీద బోర్లాబడి చొంగ కారుస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోగానే కృష్ణుడు రథం నుంచి కిందకి దూకి చిన్నపిల్లాళ్ళ గంతులేసి అరిచాడు. అర్జునుడు అన్నాడు, బావా ఎంతైనా ఇది అన్యాయం కదా, మాకు కొడుకు, మా వంశంలో మొట్టమొదట పుట్టినవాడు, మా కోసం ఇంత యుద్ధం చేశాడు, కర్ణుడి చేతిలో చచ్చిపోయాడు, మేమందరం ఏడుస్తున్నాం, నువ్వు ఎగిరి గంతులేసి నన్ను కౌగులించుకుంటున్నావు, ఏమిటి దీని తాత్పర్యం అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నేను అనవసరంగా ఎగిరి గంతులేయలేదు, నీకు కొంతే తెలుసు, నాకు అంతా తెలుసు, ఈ ఘటోత్కచుడంత యుద్ధం చేసి ఉండి ఉండకపోతే, వీడు పుట్టి ఉండకపోతే ఆ అస్త్రం నీ మీద పడుతుంది, నిన్ను ఎలా రక్షించుకోవాలనే నేను తలమునకలై ఉన్నాను, ఇదిగో ఆ ఘటోత్కచుడిని అప్పుడు పుట్టించి ఈశ్వరుడు పెద్ద కృప చేశాడు, ఆ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చి కర్ణుడి కొట్టి ఉండకపోతే కర్ణుడు శక్తిని వేయడు, శక్తిని వేశాడు కాబట్టి అయిపోయింది ఇంకా దాని శక్తి, ఇంకా మళ్ళీ రెండో మాట వేయడానికి లేదు, కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టు, కర్ణుడు చచ్చిపోయాడు కాబట్టి కురుక్షేత్రం అయిపోయినట్టే, మీరు రాజు అయిపోయినట్టే, ఇంకా బెంగలేదు అని కృష్ణ భగవానుడంతటి వాడు అంత సంతోషించాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడు పుట్టేటట్టు చేసిన వాడు పరమేశ్వరుడు. దీని కొరకు అంటే ఆయన పుట్టింది భీముడికి కొడుకు, ఆయన బతికించింది పినతండ్రి అర్జునుడు, అందు కొరకు మహానుభావుడు ఆ రాక్షసులతో పిశాచములతో ఉన్నాడు. కాదు, ఎంత భీమసేనుడికి కొడుకైనా అతను ఉగ్రమైన మనస్తత్వం ఉన్నవాడు, అందుకే రాక్షసులతో పిశాచములతో ఉంటాడు, వాడే బ్రతికుంటే నేనే చంపవలసి ఉండేది, ఎందుకంటే వాడు ధర్మానికి హాని చేస్తాడు. అదృష్టం బాగుండి బంధుత్వాన్ని అడ్డుపెట్టి కురుక్షేత్రానికి యుద్ధానికి వచ్చి కర్ణుడి వలన చచ్చిపోయి నిన్ను బతికించాడు, అందుకని మనం బతికిపోయాం, కాబట్టి అలాంటి ఘటోత్కచుడు ఉపకారం చేశాడని నేను గెంతాను ఇక తప్ప అన్నాడు. నీకు తెలిసిందండి, మాకెక్కడ తెలుస్తాయిలే బావా, చాలా మంచి విషయమే అని అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఆ ఘటోత్కచుడు అంత గొప్పవాడు. సరే, కొంతకాలం అయిపోయింది, ఈ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు, అదొక అగ్రహారం, వెళ్ళి అక్కడ ఒక విప్రుడి యొక్క గృహంలో ఉంటున్నారు. ఆ రోజులో అద్దెలు బూడిద అవి ఏమి ఉండేవి కావు, ఏదో ఇంటికి అతిథి వచ్చారు, ఏదో కొన్నాళ్ళు ఉంటారు, పాపం తల్లి పిల్లలుట, ఓ బ్రాహ్మణులు ఐదుగురు, వాళ్ళు బ్రాహ్మణ వేషాలతో ఉన్నారు, ఐదుగురు బ్రాహ్మణ వటువులు, పైగానేమో తల్లి, ఏదో కొన్నాళ్ళు ఉంటారు అగ్రహారంలో. ఓ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కాస్త చోటు ఇచ్చాడు, ఉండండమ్మా అన్నాడు. వాళ్ళు ఉంటున్నారు. లలిత జటాజిన కుశ వల్కధరులై వేదమొప్పగా చదువుచు
ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఈ పాండవులు ఐదుగురు కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు. ఎవరండి? ఏ సామాన్యమైన వ్యక్తులా? ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చింది అంటాడు. ఓ రోజు 2 గంటలు కరెంటు పోతే అయ్యి బాబాయ్ చచ్చిపోతున్నానంటాడు. మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంటాడు.